उत्तर प्रदेश में जबरन धर्म परिवर्तन के खिलाफ यूपी सरकार ने बड़ा कदम उठाया है। ప్రైజ్ ది లార్డ్ దయాకర్ ఎవాంజెలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, యూపీలో జరుగుతున్న క్రైస్తవ్యం పైన దాడులు, అదేవిధంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నేను ఎన్నోసార్లు వీడియోలో చూపెట్టాను. అయితే నేను ఈరోజు చూపెట్టబోయే వీడియో ఒక యాంటీ కన్వర్షన్ బిల్ గురించి. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ జూలై 30th నాడు వీళ్ళు బిల్ అనేది, ఈ చట్టాన్ని ముందు తీసుకొని వచ్చారు. అయితే ఈ యాంటీ కన్వర్షన్ బిల్లో ఇంతకుముందు ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, అది దళితుడు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మహిళ కావచ్చు, వికలాంగుడు కావచ్చు, ఎవరైనా ఇలాంటి వాళ్ళకు మతము మారడానికి సపోర్ట్ చేస్తాడో అతనికి, లేకపోతే అలాంటి వాళ్ళను మతం మార్పిస్తాడో ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ 1 lakh వరకు జుర్మానా ఉండేది. 5 years నుంచి 14 years వరకు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు ఈ చట్టాన్ని చాలా కఠినంగా చేసేశారు. ఇప్పుడు ఈ చట్టము ఎవరైనా, ఎవరికైతే ఇప్పుడు ఎవరైనా మతము మారుస్తున్నారు అన్న, మత మార్పిడి చేస్తున్నా అన్న ఒక చిన్న కంప్లైంట్ పైన అతనికి డైరెక్ట్ జైలు, బెయిల్ అనేది దొరకడం కష్టము. ఇంకా అతనికి ఆల్మోస్ట్ 10 years నుంచి 20 years వరకు జైలు శిక్ష, దీంతో పాటు 10 lakh వరకు జుర్మానా. మత మార్పిడి అనే పేరు ఒక క్రిస్టియన్కి నచ్చని పదం. ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా మతం అనేది మార్చడు, ఎవరికి ఫోర్స్ కూడా చేయడు మతం మారుమని. కాకపోతే క్రైస్తవులపైన ఒక ప్రొపగాండా, కొంతమంది దీని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలను హైలైట్ చేస్తూ క్రైస్తవులను ఒక చిన్న చూపు చూడాలని, తక్కువ చేసేయాలని వీళ్ళ ప్లానింగ్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా ఉండొచ్చేమో. ఇప్పుడు ఈ చట్టము ఎవరి కొరకు, ఎవరైతే మతము మార్పిస్తున్నాడు అనే వాళ్ళ కొరకు మాత్రమే ఈ చట్టం. అందులో పాస్టర్ కావచ్చు, ముస్లిమ్స్ మౌలానా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఈ చట్టంతో ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం ఎవరితో ఉంది తెలుసా? ఈ చట్టానికి ఒక రూల్ పెట్టారు, ఎవరైనా మతం మార్చుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చినా చాలు, అతన్ని జైల్లో వేసేస్తారు. మీకు పాయింట్ అర్థమైందా లేదా నేను మరొకసారి చెప్తున్నాను. ఎవరైనా మనకు పడని వాడు వచ్చి ఫలానా వ్యక్తి మతం మారుస్తున్నాడు అని ఒక్క కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వెళ్తే డైరెక్ట్ అతన్ని పట్టుకొని జైల్లో వేయడం అనేది జరుగుతుంది. అందుకే క్రైస్తవులారా, మీరందరూ అలర్ట్ కావాలని నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, యూపీ లాంటి పరిస్థితి ఎంపీలో కూడా ఉంది, అలానే ఎన్నో స్టేట్స్లో కూడా ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో ఎవరు ఏ విధంగా ఎలా ఉంటారో అనేది మనకు తెలియదు. ఏ ప్రభుత్వము ఎప్పుడు ఎలా మారిపోతుందో అనేది కూడా తెలియదు. సో కాబట్టి క్రిస్టియన్స్ అందరూ ఎంత గట్టిగా, ఎంత ఏకంగా, ఎంత బలంగా ఉంటే ప్రతి దానికి ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా దేవుని శక్తి లేకుండా మనం ఏ పని చేయలేము. మనం దీనికోసం ప్రార్థనలు పెడదాం. యూపీలో ఉన్న క్రైస్తవుల కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీ కొరకు ఇంకా ఎన్నో తేబోతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.